लखनऊ एमएलए राजेश्वर सिंग मेदक जिला नरसापुर నియోజకవర్గంలో 7 రోజుల పర్యటన ముగిసిన సందర్భంగా బీజేపీ బైక్ ర్యాలీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. నరసాపూర్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమని బీఆర్ఎస్ నరసాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇంకా నిర్ణయించకపోవడం ఇందుకు నిదర్శనమని, భారతదేశం మొత్తంలో తెలంగాణలోనే క్రైమ్ శాతం ఎక్కువగా ఉన్నాయని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసింది సీఎం కేసీఆర్ అని అన్నారు. హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో బీఆర్ఎస్ విఫలమయ్యిందని, బీజేపీ సంక్షేమ ఫలాలను పేరు మార్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతుందని, పేద ప్రజలకు ఉజ్వల పేరుతో గ్యాస్ పంపిణీ చేస్తున్నామని, త్వరలో తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని లక్నో ఎమ్మెల్యే రాజేశ్వర్ సింగ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ వాల్దాస్, మల్లేష్ గౌడ్, మురళీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు యోగి ఆదిత్యనాథ్ అయితేనేమి, అమిత్ షా గారు అయితేనేమి, నరేంద్ర మోడీ గారు అయితేనేమి, వారందరికీ కూడా చాలా దగ్గరి పరిచయాలు ఉండి మరి భారతదేశం యొక్క ఆర్థిక పరిస్థితి కానీ, లాండ్ ఆర్డర్ కానీ ఇవన్నింటినీ కూడా సూచనలు సలహాలు ఇచ్చే గొప్ప మహానుభావుడు, మరి భారతదేశంలోనే ఒక గొప్ప వ్యక్తి వారు డాక్టర్ రాజేశ్వర్ సింగ్ గారు. వారు మన మా యొక్క నర్సాపూర్ నియోజకవర్గానికి వారు వచ్చి గత వారం రోజుల నుంచి అని పెరగకుండా మరి పార్టీ బలోపేతం, మరి భారతీయ జనతా పార్టీ ఎలా బలోపేతం అవుతుంది, మరి దీన్ని ముందుకు ఎలా తీసుకుపోవాలని చెప్పి మా నాయకుల అందరితో కూడా, నియోజకవర్గం నాయకుల అందరితో కూడా కలిసి చిన్న కార్యకర్త నుంచి నాయకుల వరకు కూడా ప్రతి ఒక్కరితోని ఓపికతోని వారి సమస్యలు, నియోజకవర్గం సమస్యలు కానీ అన్నీ కూడా మరి చాలా ఓపికతోని మరి చాలా సమస్యలను పరిష్కారం చేసి వాటిని ఎట్లా ముందుకు తీసుకుపోవాలనే ఒక మంచి సంకల్పంతో మా అందరికీ కూడా మంచి సూచనలు చేసిన ఆ మహానుభావుడు ఈరోజు మన మీడియా ముందు మరి వారం రోజుల నుంచి వారు చేసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికీ మీడియా వాళ్ళకు వివరిస్తారు. నర్సాపూర్కి బహుత్ ఖరాబ్ హై, యహాన్ పే మినిస్టర్ భీ నహీ హై, జో ఎమ్మెల్యే థీ కోయీ కార్య నహీ కరాయా గ్యా హై. యహాన్ పే ఇండస్ట్రీస్ హై, ఫార్మా ఇండస్ట్రీస్ హై. ఫార్మా ఇండస్ట్రీస్ కా జో ఎఫ్లూయెంట్ జో వేస్ట్ హై, జో కెమికల్ వేస్ట్ హై, వో కిసానో కీ జమీనో మే జా రహా హై. किसान परेशान है, जनता परेशान है, उसके लिए भी सरकार बिल्कुल चिंतित नहीं है. जितने स्कूल हैं यहाँ के, तेलंगाना की यदि स्कूलों की बात करें, 30,000 तेलंगाना में स्कूल है. 30,000 तेलंगाना के स्कूलों में 3,000 लगभग स्कूलों में, बच्चों के स्कूलों में टॉयलेट तक नहीं बनाए हैं. 10,000